రోజు హోటల్ లో తప్పించుకున్నావు నాగుపాంపగ నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో ఈ భాను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ నుండి తప్పించుకోవడం అంతకంటే కష్టం యు నో వై ఫస్ట్ ఇస్ మై ఫేస్ కమ్ ఆన్ प्रद्धी वीडियो चूस्ते असल इंटी कदलेंदे हैव ए ड्रिंक ट्रूथ निजें अंत कल्ल कट्टिन चूपिस्तानु नी भार्य निज स्वरूप నువ్వు ఫ్రెండ్ అన్న సానుభూతితో నిజం చెప్పలేదు విజయ రౌండి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నేం చేసినా పాపం లేదు నేనేం చేశానండి ఏం చేశానని నంగనాచిలా మాట్లాడకు कपिपुच्चा की मो अबद्धा सृष्टि आ रोज होटल भानु रूम के आ रात्रि नी जगह विषय अड़े सामधान मोहन दाचुक अटवे तिग पड़क दाक अर्थ ఏవీ చెయ్యని దారివైతే ఎందుకలా నోరు మూసుకోవాలి నీలాంటి వాళ్ళ నాలుకల మీద పడి నిజం ఎప్పుడో చచ్చిపోయింది నిజమంటూ ఒకటుంటే అది చెప్పాలని మనసు నీకుంటే ఆనాడే చెప్పేదారివి అదేలేండి నేను చేసిన తప్పు విజయ నిన్ను నేను మనసారా ప్రేమించాను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను కానీ నా మంచితనానికి నువ్వు ఇచ్చిన బహుమానం వంచన చూడండి ఇక నువ్వేం చెప్పినా వినదలుచుకోలేదు నువ్వు నా కళ్ళ ముందే ఇంట్లో తిరుగుతుంటే ఆ నరకాన్ని భరించలేను దయచేసి వెళ్ళిపో యండి అంత మాట అనకండి నువ్వు వెళ్తావా లేదు నన్ను వెళ్ళిపోమంటావా వద్దండి నేనే వెళ్ళిపోతాను నేను ఏం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరు మీ ఆవేశపు తెరల్లో మరుగున పడ్డ నిజాన్ని ఎప్పటికైనా మీరు గ్రహిస్తారనే ఆశతో ఈ గడప దాటుతున్నాను వస్తానండి వస్తాను మనిషినైతే దూరం చేసుకున్నాను కానీ నా మనసును దూరం చేసుకోలేకపోయాను కలిసి కాపురం చేయడం కష్టం అనిపించిన గర్భిణిని నిరాధారంగా వదిలేయటం అమానుషమని నా అంతరాత్మ ఘోషించింది ఆవిడకి ఏదైనా ఒక జీవనోపాధి ఏర్పాటు చేయాలని నేను విడాకుల కోసం కోర్టులో అప్లై చేశాను కానీ విజయ దానికి ఒప్పుకోలేదు తొందరపాటుతో నేను తీసుకున్న నిర్ణయం నాకే బాధ కలిగించింది విజయను నాతో తీసుకుందాం అని నిర్ణయించుకున్నాను కానీ విజయ దగ్గరికి ఏ సాకుతో వెళ్దామని ఆలోచిస్తున్నప్పుడు ఆమె సూట్ కేస్ కనిపించింది
రవిది నాది జన్మజన్మల బంధం లేకపోతే అంత మంచి మనిషి నాకు ఎలా లభిస్తారో నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంత సంతోషించిపోయారు రవి నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటారో ఆనందంగా సాగుతున్న నా జీవితంలో తుఫాన్ లేపడానికి ప్రయత్నిస్తున్నాడు భాను నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు